హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెన్నెల స్వీట్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోయాయి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా అది కూడా పిల్లలకి ఏం స్నాక్ లేదు ఏదైనా చేసి పెట్టాలి అనుకున్నప్పుడు ఇలా ఇంట్లో మిగిలిన ఇడ్లీతో చాలా హెల్తీగా మనము పిల్లలకి ఈజీగా స్నాక్ చేసి పెట్టచ్చండి నేను ఒక రెండు ఇడ్లీ తీసుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి వీటిని మిక్సీ పట్టుకోవాలండి జస్ట్ అలా ఆపి ఆన్ చేస్తే చాలండి పొడి పొడిగా వచ్చేస్తుంది ఇడ్లీ అంతా కూడా చూడండి ఇలా ఒక రెండుసార్లు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఇందులో వాటర్ అంతా ఏం వేయకూడదండి వాటర్ వేయకుండా మనం ఒక టూ టైమ్స్ మిక్సీ ఆపి ఆన్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు సన్న కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇలా పొడవ పొడవ కట్ చేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటాయి అలాగే ఒక మూడు పచ్చిమిరకలు ఇలా సన్న కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కూడా ఇలా సన్న కట్ చేసుకొని వేసుకొని ఇందులో ఒక చిటికడ పసుపు వేసుకోవాలి అలాగే కొద్దిగా కారం వేసుకోవాలి మనం పచ్చిమిరపకాయలు వేసాం కదండి కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి అలాగే ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలండి మనం ఇడ్లీ ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకుంటాం కాబట్టి చూసుకొని సాల్ట్ వేసుకోవాలండి మరి ఎక్కువ వేయకుండా చూసుకొని వేసుకోవాలి ఇడ్లీతో చేస్తున్నాం కదా ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు చెత్త అంతా మిక్స్ చేసుకోవాలండి నేను పచ్చి ఆయిలే వేసానండి వేడి చేసి వేయలేదు ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి ఒకవేళ టైట్గా ఉన్నట్లయితే కాస్త వాటర్ చల్లుకుంటూ కూడా మీరు కలుపుకోవచ్చు ఇప్పుడు ఇందులో మీరు కావాలంటే సోంపు కూడా వేసుకోవచ్చండి సోంపు అన్న వేసుకోవచ్చు లేకపోతే అన్న వేసుకోవచ్చు అండి నేనైతే సోంపు వేసుకుంటున్నాను అలాగే ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అది మిస్ అయిపోయింది వీడియో కాబట్టి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం అస్సలు మర్చిపోకండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్న వేసుకోవచ్చు లేకపోతే అల్లము వెల్లుల్లి తురుముకొని కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది తినే అప్పుడు ఇప్పుడు ఇదంతా ఇలా కలిపించుకోవాలండి చూడండి ఇలా కాస్త సాఫ్ట్గా ఉండాలి ఒకవేళ గట్టిగా ఉన్నట్లయితే కూడా మీరు కాస్త వాటర్ చల్లుకొని కలుపుకోండి చూడండి ఇలా గుండె పిండి ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చిన్న చిన్న పకోడీలాగా వేసుకోవాలండి ఇంట్లో ఎప్పుడూ ఇడ్లీ మిగులుతూనే ఉంటుంది కదండి పడేయకుండా మనము ఇలా పిల్లలకు స్నాక్ ఐటమ్ చేసి పెట్టచ్చండి చాలా అంటే చాలా రుచికరంగా ఉంటాయి అసలు పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటాయి చాలా కమ్మగా చాలా బాగుంటాయండి మనం ఇడ్లీలో మినప్పప్పు వేస్తాం కదండి అలాగే శనగపిండి కూడా యాడ్ చేసి ఇది చేస్తున్నాం కాబట్టి చాలా కమ్మగా ఉంటాయండి టేస్ట్ అయితే మట్టుకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి మంచి రంగు వచ్చేందుకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు తీసేసుకుందామండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదండి చాలా తక్కువ పీల్చుకుంటుంది మీరు వంట చోడ వేసేటప్పుడు కొద్దిగా వేసుకున్నారంటే ఆయిల్ చాలా తక్కువ పీల్చుకుంటుందండి ఎప్పుడు ఇడ్లీ తిని తిని బోరు కొడుతుంటుంది కదండి ఇంట్లో వాళ్ళకి అలాంటప్పుడు ఇలా స్నాక్గా చేసేవండి ఇడ్లీని చాలా ఇష్టంగా తింటారండి ఎప్పుడు సాఫ్ట్గా ఉండే ఇడ్లీయే కదండి ఇలా క్రిస్పీగా కూడా మనం పకోడీ చేసి ఇంట్లో వాళ్ళకి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా కమ్మగా ఉంటాయండి ఇంకా ఒక్కటి తినడం మొదలు పెట్టారంటే ఇంట్లో వాళ్ళు ఇంకెన్ని చేసి పెట్టినా కూడా ఇట్లే తింటారండి అంత బాగుంటుంది వేడి వేడి పకోడీ తింటూ టీ తాగుతుంటే ఈ క్లైమేట్కి ఎంత బాగుంటుందో కదా మరి ఎందుకు ఆలోచన మీరు కూడా ఒకసారి ఈ పకోడీ చేసుకొని టేస్ట్ చేయండి టేస్ట్ చేసిన తర్వాత ఎలాగొచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీరు తెలిసిన వారందరూ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రుచితో మళ్ళీ కలుద్దాం